ఏపీ బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది అసెంబ్లీ సెగ్మెంట్లకు కన్వీనర్లను కో కన్వీనర్లను నియమించింది జనసేనతో తేడా కొట్టిందని బీజేపీ నేతలు కామెంట్లు చేసిన కొన్ని రోజులకే ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది జనసేనతో కటీఫ్ దిశగా బీజేపీ అడుగులు వేస్తోందనే అంశానికి మరింత బలం చేకూర్చేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీజేపీ ఏపీ నాయకత్వం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కన్వీనర్లను కో కన్వీనర్లను ప్రకటించింది మొత్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట నలభై ఏడు నియోజకవర్గాలకు కన్వీనర్లను ప్రకటించింది ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది అన్ని రకాల అంశాలను రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఇంత అత్యవసరంగా కన్వీనర్లను ప్రకటించిందని అంటున్నారు పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవడంతో పాటు ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఈ కన్వీనర్లు కో కన్వీనర్ల ప్రకటన అనే వాదన వినిపిస్తోంది దీనికి కారణం లేకపోలేదు ఇటీవలే జనసేన పొత్తు ఆ పార్టీ సహకారంపై రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కీలక చర్చ జరిగింది జనసేన పార్టీ తమకు ఎంత మాత్రం సహకరించడం లేదనే అభిప్రాయం మెజారిటీ నేతల నుంచి బలంగా వ్యక్తమయ్యిందే ఈ క్రమంలో మాధవ్ వంటి నేతలు బహిరంగంగానే కామెంట్లు చేశారు జనసేన కలిసి వచ్చినా రాకున్నా పార్టీ పరంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని జీ సూచనలు చేసినట్టు తెలుస్తోంది ఇదే సందర్భంలో నియోజకవర్గానికి పార్టీ బాధ్యుడు లేకుంటే ఎలా అనే చర్చ కూడా జరిగినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈ క్రమంలో బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ జీ సూచనల మేరకు నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమించినట్టు సమాచారం కన్వీనర్లను వేయడం ద్వారా ప్రస్తుతం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టి ఆ బాధ్యతలను వారికి అప్పజెప్పొచ్చు అలాగే వచ్చే నెలలో జరిగే ప్రజాపోరు రెండు కార్యక్రమాన్ని సక్సెస్ చేసే బాధ్యతలను కూడా సదరు కన్వీనర్లకు అప్పజెప్పొచ్చు అనే ఆలోచనతో ఈ నియామకాలు జరిపినట్టు తెలుస్తోంది ఈ కన్వీనర్లే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారనే భావన వ్యక్తమవుతోంది సుమారు ఏడాది ముందుగానే కన్వీనర్లను ప్రకటించాం కాబట్టి వారి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని అభ్యర్థుల పేర్లను ఖరారు చేయవచ్చనే అభిప్రాయంతో ఈ నియామకాలు జరిపినట్టు సమాచారం రాజకీయంగా బీజేపీని విమర్శించే ప్రతి ఒక్కరూ అసలు మీకు అభ్యర్థులు ఉన్నారా అనే దగ్గర నుంచి విమర్శలు వస్తున్నాయి దానికి చెక్ చెప్పాలంటే నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ఓ ఓవైపు పార్టీ బలోపేతం మరోవైపు ఒంటరి పోరుకు సిద్ధమనే సంకేతాలిచ్చే క్రమంలోనే ఈ నియామకాలు జరుగుతున్నాయనేది టాక్